Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. VijayaSai Reddy, Ardhika Mantri Kanunara. ఏపీలో అధికార వైసీపీలో ఇప్పుడు పదవుల టెన్షన్ నెలకొంది. త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఖాళీ అయ్యే 4 రాజ్యసభ స్థానాలు కూడా అధికార వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఈ 4 స్థానాల కోసం పార్టీలో పెద్ద ఎత్తున లాబియింగ్ జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డికి మరోసారి పదవి రెన్యువల్ అవుతుందా లేదా అన్నది కూడా కాస్త సస్పెన్స్గా ఉంది. ఇందుకు పార్టీ వర్గాల్లో రకరకాల చర్చలు కూడా నడుస్తున్నాయి. ఒకవేళ విజయసాయి రెడ్డికి ఎంపీ రాజ్యసభ ఎక్స్టెన్షన్ లేకపోతే ఆయనను జగన్ త్వరలో జరిగే కేబినెట్ మార్పుల్లో మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు ఖచ్చితంగా ఆర్థిక మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. విజయసాయి రాజ్యసభ రెన్యువల్ చేయకపోతే త్వరలో మంత్రివర్గ విస్తరణలో ఆర్థిక శాఖ మంత్రి పదవి ఇచ్చే ఛాన్సులు ఉన్నాయని వైసీపీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఏపీని ఆర్థికంగా అన్ని విధాలా ముందుకు నడిపించాలంటే ఆర్థికవేత్త అయిన ఆయనే సమర్థుడని కూడా జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. విజయసాయికి ఆర్థిక వ్యవహారాల్లో మంచి పట్టుంది. జగన్ పార్టీ పెట్టకముందు నుంచే వైఎస్ ఫ్యామిలీ జగన్ ఆర్థిక వ్యవహారాలన్నింటినీ ఆయనే చూసుకునేవారు. ఇక జగన్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన రాజకీయంగా కూడా ఆరితేరిపోయారు. ఇక ఢిల్లీలో కూడా ఆయనకు మంచి పలుకుబడి ఉంది. ఎన్డీఏ పెద్దలతో పాటు కేంద్ర మంత్రులతో కూడా 6 ఏళ్లుగా ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇక సీఎం జగన్కు కావలసిన వ్యక్తి. బీజేపీ ప్రభుత్వం నుంచి ఫండింగ్ తీసుకురావడంలో ఆయన వ్యూహాలు పనిచేస్తాయని జగన్ నమ్ముతున్నారు. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టే విషయంలో అంత యాక్టివ్గా ఉండడం లేదన్న భావనకు జగన్ వచ్చేశారట. అందుకే మంత్రివర్గంలో మార్పులు చేర్పుల్లో బుగ్గనను పక్కన పెట్టేస్తారనే అంటున్నారు. అదే జరిగితే ఈసారి బుగ్గన ప్లేస్లో విజయసాయిని ఆర్థిక మంత్రిగా చూడొచ్చన్న టాక్ వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది.